हाय फ्रेंड्स, वेलकम टू सात्विका किचन चैनल। अंदरू बागुन्नारा फ्रेंड्स? सर्वे जना सुखिनो भवंतु। अंदरू बागुंडाली। ఈ రోజు నేను మా అంగన్వాడీ స్కూల్లో ఉండే న్యూట్రీ గార్డెన్ మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మా అంగన్వాడీ ఐసిడిఎస్ తరపు నుంచి మాకు కొన్ని విత్తనాలను పంపించారు. వాటిని మా స్కూల్ ఆవరణలో మేము వేసాము. అవి ఇప్పుడు కాస్త పెద్దగా అయిపోయాయండి. చెట్లన్నీ చాలా బాగా పచ్చగా ఉంది మా స్కూల్ ఆవరణం చుట్టూరుగా. ఒకసారి మీకు కూడా ఆ వీడియోను సెండ్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే ఓకే, మరి ఆ వీడియో చూసేయండి. మా స్కూల్ పక్కన మేము కొంచెం న్యూట్రీ గార్డెన్ లా వేసుకున్నామండి. దానికి మా సర్పంచ్ గారిని అడిగితే జాలీలు, చిన్న చిన్న జాలీలు చుట్టూరుగా పెట్టుకోవడానికి ఇచ్చారు. వాటిని మేము కట్టెల సపోర్ట్ తో చుట్టూరుగా జాలితో చుట్టుకున్నామండి. చుట్టుకొని మధ్యలో మొక్కలను వేసుకున్నాము, విత్తనాలు వేసామండి. చూస్తున్నారు కదా, అది వంకాయ చెట్టు అండి. చాలా పెద్ద పెద్దగా అయిపోయాయి ఫ్లవర్స్. మళ్ళీ కాయలు కూడా అవుతున్నాయి, కానీ కోతులు ఎక్కువగా ఉంచట్లేదండి, తెంపుకుంటూ పడేస్తున్నాయి. ఇవి మందులు వేయకుండా పండిస్తున్నాం కదండి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతంత సైజు వంకాయలు, అవి ఒక 2-3 డేస్లో చాలా పెద్ద పెద్దగా అయిపోతాయండి. చిన్నగా, అది చిన్నగా ఉన్నప్పుడు అలా ఉంటుంది, పెద్దగా అయిన తర్వాత అలా అవుతాయి. నెక్స్ట్ పువ్వులు చూస్తున్నారు కదా, పువ్వుల దగ్గర కాయలు తప్పకుండా ఉంటాయి వంకాయ చెట్లకి. ఇది తులసి మొక్క అండి, ఎంత గుబురుగా పెరిగిందో చూడండి. నెక్స్ట్ బెండకాయ చెట్లు, మా ఐసిడిఎస్ వాళ్ళు ఇచ్చిన విత్తనాలు కొన్ని కొన్ని లేసాయి, కొన్ని టమాటా చెట్లు అట్లాంటివి లేవలేదండి, మొలవలేదు. ఉన్న కాడికి అయితే చెట్లు చాలా బాగానే ఉన్నాయి. ఇది కూడా వంకాయ చూడండి. స్కూల్లో ఒకవేళ మనం ఏం కూరగాయలు తీసుకెళ్లకున్నా ఒక టైంలో ఇవన్నీ తెంపేసి మా అమ్మ వంటను ప్రిపేర్ చేస్తుందండి. మధ్యలో అక్కడక్కడ గోంగూర కూడా నేను వేశాను. ఆ గోంగూరను కూడా రోజు కర్రీలలో వేస్తుంది. ఇక చూడండి వంకాయ ఎంత బాగుందో. మన స్కూల్ పక్కనే కదండి, ఈ విధంగా చెట్లు పెంచుకుంటే చాలా బాగుంటుంది. చక్కటి గాలి, వాతావరణం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చిక్కుడు తీగ, కాకర తీగ అండి. కాకరకాయలు చాలానే కాసాయి, కానీ కోతులు మాత్రం అసలు ఒక్కటి కూడా దక్కనివ్వట్లేదు. అవి చిన్నగా కాగానే వాటిని తెంపుకొని తినేస్తున్నాయి, లేదంటే వాటిని కొరికి పడేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ రోజ్ చెట్టు అండి, రోజ్ ఫ్లవర్స్ది. మా అమ్మ ఈసారి రోజ్ ఫ్లవర్ చెట్టు పెట్టింది, అందులో ఫ్లవర్స్ పూస్తున్నాయి. నెక్స్ట్ బెండ చెట్లు అయితే చాలానే వేసామండి, అక్కడొకటి అక్కడొకటి వేసాము. బాగా పెరిగాయండి బెండ చెట్లు, బెండకాయలు అవుతున్నాయి దానికి ఇప్పుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని. మా స్కూల్ దగ్గరున్న ఆవరణలో నేను చెట్ల కోసం న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. అవి ఇలా పెరుగుతున్నాయి. బీరకాయ అండి అది, బీరకాయ చెట్టు. అన్నీ ఒకటే దగ్గర చుట్టూరుగా వేసాము, బెండకాయలు, బీరకాయలు, ఆనియంకాయ, చిక్కుడుకాయ, చుట్టూరుగా తీగలు మొత్తం దాని చుట్టూరుగా పారుతూ ఉన్నాయి. మేము కొన్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు తాళ్ళలాగా కట్టుకున్నామండి, ఎందుకంటే వీటి తీగలు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి, వాటి చుట్టూరుగా తిరుగుతాయని మేము అక్కడక్కడ తీగల్లాగా కట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పచ్చగా పువ్వులతో కలకలలాడుతుందో మా న్యూట్రీ గార్డెన్. అదొకటి,
ఆన్యం కాయ పడిందండి కానీ అది కోత ఉంచుతుందో లేదో అని ఒక డౌట్ అందుకే ఆ చెట్ల ఆకుల మధ్యలో ఉంచాం దాన్ని అవన్నీ బీరపూలండి పచ్చగా కనబడేటి అన్నీ బెండకాయలైతే లేతగా చాలా టేస్టీగా ఉన్నాయండి మాయమ్మ అప్పుడప్పుడు వంటలకు వాడుతుంది ఇది తులసి మొక్క అండి ఇది అల్లనేరేడు మొక్క అండి మా స్కూల్లో ఖచ్చితంగా పండ్ల మొక్కల్ని పెంచమంటున్నారని మేము ఒకటి అల్లనేరేడు పండు మొక్క తెప్పించి పెట్టాము అది చక్కగా కొంచెం పెద్దగైపోయింది ఈ విధంగా చుట్టూరుగా తీగల్లాగా పారిందండి మొత్తం వాటికి చాలా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కానీ ఆ కోతులు ఉంచుతాయో మరి ఏం చేస్తాయో తెలియదు ఇది బెండ పువ్వండి పెద్దగా ఉంటుంది మా ఐసిడిఎస్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్లో ఖచ్చితంగా న్యూట్రీ గార్డెన్ కానీ కిచెన్ గార్డెన్ కానీ పెట్టుకోమని చెప్తున్నారండి అందుకోసం మేము ఇవన్నీ పెంచుకుంటున్నామండి చెట్లను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదంతా బీరతీగ అండి బీరతీగ చిక్కుడు తీగ అన్నం తీగ కలిసిపోయి ఉన్నాయి మా స్కూల్ చుట్టూ ఆవరణలో కిచెన్ గార్డెన్ ఉంది ఇది టమాటా పువ్వు అండి టమాటాలు మొన్నటి వరకు అయినాయి కానీ వాటిని కోతులు తినేసేసాయండి మా ఆఫీస్ నుంచి అన్ని చెట్లను పెంచమంటున్నారు కానీ వాటిని మాకు మా చేతి వరకు రావటం లేదు కొన్ని కొన్ని కోతులు తినేస్తున్నాయండి ఈ విధంగా జాలిని అరేంజ్ చేసుకుని చుట్టూరుగా జాలిని అరేంజ్ చేసుకున్నామండి లోపల మేము రకరకాల చెట్లను పెంచుకున్నాము మా పక్కనే స్కూల్ ఉంటుందండి మీ అందరూ కూడా మీకు ఇంటి ముందర ప్లేస్ ఉన్నట్లయితే మీకు వీలైనన్ని ఎంతో కొన్ని చెట్లను ఈ విధంగా ముందర పెట్టుకొని వాటిని మీరు యూజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కొన్ని చెట్లు పెట్టుకోవచ్చు ప్లేస్ని బట్టి మీరు పెట్టుకోవచ్చండి ఇది బీరకాయ అండి చిన్న చిన్న బీరకాయలు అవుతున్నాయి మా చెట్టుకి బెండకాయలు బీరకాయలు వంకాయలు మాత్రం మా స్కూల్లో ఎప్పుడూ రెడీగా ఉంటాయండి మా చెట్లకి అది ఆన్యంకాయ అండి ఈ విధంగా ఉందండి మా స్కూల్ ఆవరణ మొత్తం చుట్టూరుగా ఈ విధంగా మేము చెట్లు పెట్టుకున్నాము ఇది ఇంకొక సైడ్ అండి గన్నేరు చెట్టు చక్రం పూల చెట్టు దాసన్న పూల చెట్టు ఈ విధంగా అక్కడొకటి ఇక్కడొకటి ఇలా పెట్టుకున్నామండి టమాటో చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది చిక్కుడు తీగ అండి చిక్కుడు తీగ చాలా పెద్దగా అయ్యింది కానీ మేకలు మేయడం వల్ల అలా అయిపోయిందండి అది ఇక్కడ పక్కన మేము ఒక ములక్కాయ చెట్టు పెట్టేసుకున్నామండి దాన్ని ఏమీ తినకుండా ఆ విధంగా జాలి అరేంజ్ చేసుకున్నాము ఇది మొత్తం మా స్కూల్ పక్కన పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారండి మా స్కూల్ ఆవరణలోనే ఉంటుంది అది చాలా చెట్లు పెంచుతున్నారండి అందులో టేకు మొక్కలు పూల మొక్కలు చాలా రకాలుగా కొబ్బరి చెట్లు ఈ విధంగా చాలా మొక్కలు ఉన్నాయండి కూర్చోడానికి ఒక రెండు బెంచెస్ కూడా అరేంజ్ చేశారు అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము వెళ్ళి అక్కడ కూర్చుంటాము చల్లటి గాలి వాతావరణం చాలా బాగుంటుందండి మా స్కూల్ వాతావరణం ఇది మా స్కూల్ అండి ఇటు సైడు పల్లె ప్రకృతి వనం ఉంది ఇంకొక సైడు
ఇక్కడ సైడ్ మా కిచెన్ గార్డెన్ న్యూట్రీ గార్డెన్ ని ఏర్పాటు చేసుకున్నామండి తర్వాత అటు సైడ్ స్కూల్ అండి స్కూల్ బిల్డింగ్ ఈ విధంగా ఉందండి ఓకే ఫ్రెండ్స్.